अन्नी प्रांताला जरुगुतुन्न यूटीजिंग अरिकट्टडानिकि जंगारगूडेम मंडल समैक्य आध्वर्यंलो प्रत्येक टीम निर्वहिंचनुन्नट्लु आरडीवीएनवी सत्यनारायण तेलियजेशारु। अदे विधंगा यूटीजिंग अरिकट्टडानिकि बस स्टेशन नंदु हेल्प्लैन बॉक्स एर्पाटु चेसिनट्लु आयन चेप्पारु। ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ హెల్ప్ లైన్ బాక్స్ లో ఫిర్యాదులు లిఖిత రూపంగా వినతి పత్రాల ద్వారా తమ దృష్టికి తీసుకురావచ్చని ఆయన కోరారు। దీనికి సంబంధించి వినతి పత్రాన్ని మహిళా సంఘాల ప్రతినిధులు ఆర్డీఓకు అందజేశారు। మహిళలకు రక్షణ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ తోటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి ఒక యాక్షన్ ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచన రావడం జరిగింది। దానిలో భాగంగా మన స్థానిక మహిళా ప్రశన్ గారు పివి రామదేవి గారు రామలక్ష్మి గారు ఇతర గారు అలాగే ఉమాదేవి గారు ఇతర పెద్దలందరూ కూడా వచ్చి ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది। దీని సారాంశం ఏంటంటే ఈ జంగరెడ్డిగుడి డివిజన్ లో బస్ స్టాండ్ లో గాని లేకుంటే కాలేజీలో గాని వేధింపులకు గురవుతున్నప్పటికీ కూడా మహిళలు వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ అడిగి కొంత సంకిస్తున్నారు। అదే విధంగా భయపడుతున్నారు మళ్ళీ మా పేరు ఇక్కడ బయటకు వస్తుందో లేదా మాకు ఎందుకు వచ్చిన ఇబ్బంది అని కొంచెం దానిలో ఇబ్బందిని చేర్చడం కోసం మన డిఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది। డిఎస్పీ ఏమంటున్నారంటే మన జంగరెడ్డిగూడెం బస్ స్టాండ్ లో గాని కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ గాని అట్లా మెయిన్ సెంటర్ లో పోలీస్ హెల్ప్ బాక్స్ అని ఒక బాక్స్ పెట్టి దాంట్లో ఎవరైనా ఉమెన్స్ గాని ఎవరైనా వియూటీజ్ గాని గురైనట్లయితే వాళ్ళు తన సంబంధించిన ఇబ్బందిని దాంట్లో రాసి ఒక డ్రాప్ లెటర్ డ్రాప్ చేస్తారు దాంట్లో। అప్పుడు మార్చి రోజు గారు రెండు ఒక రోజు గానే వెళ్ళిన తర్వాత పోలీస్ కానిస్టేబుల్ గారిని ఎవరు వెళ్ళి ఓపెన్ చేసి ఆ దరఖాస్తులను పట్టుకుని వచ్చి దే హ్యావ్ టు మేక్ అన్ ఎంక్వైరీ। దీని ద్వారా ఏంటంటే మహిళలు స్టేషన్కి వచ్చి చెప్పుకునేటానికి జంకుతున్నారు కాబట్టి ఇది వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది అని భావిస్తున్నాము। ఈ విషయంపైన మన డిఎస్పీ గారు మాట్లాడు 7 గంటల పాటు విద్యుత్ సరఫరా నిరంతరాయంగా సరఫరా చేయాలంటూ జంగారెడ్డిగూడెంలోని పేరంపేట రోడ్ నందు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద మంగళవారం రైతులు ధర్నా నిర్వహించారు। రైతులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు। ప్రస్తుతం పంట పొలాలకు సరఫరా చేసిన విద్యుత్ సక్రమంగా ఇవ్వడం లేదంటూ విద్యుత్ శాఖ అధికారులపై మండిపడ్డారు। సీఎం డామ్ డామ్ అంటూ నినాదాలు చేశారు। రైతులు నాయకులు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద బైటాయించి నిరసన తెలిపారు। ఆరుగాలం ఎంతో శ్రమించి సాగు చేసే పంట పొలాలు కంటి ముందే ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। అధికారులు తీరుపై అసహనం వ్యక్తం చేశారు। ఇప్పటికైనా 7 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని లేకుంటే ఉద్యమాన్ని ఉద్దతం చేస్తామని హెచ్చరించారు। ఎత్తగలయ్యి పాదసారిది ఆందోళనకారులతో చర్చించారు। మెట ప్రాంతంలో జంగారెడ్డి పట్టణంలో ఉన్న రైతాంగం అందరూ కూడా పేరంపేట రోడ్లో సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు। వాళ్ళకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మద్దతు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలోనూ ముఖ్యంగా ధాన్యాగారమైన పశ్చిమ గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ఆరుతడి పంటలు వేసుకున్న రైతాంగం ఎవరైతే ఉన్నారో పొగాకు కానీ మిర్చి కానీ మొక్కజొన్న కానీ వరిచేను కానీ పత్తి కానీ ఇంకా ఇతర పంటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆరుతడి పంటలుగా రైతాంగం సాగు చేసుకుంటున్న ఈ ప్రాంతంలో ఈ మధ్యనే నీలం తుఫాను ద్వారా పొగాకు రైతులు ఎవరైతే పొగాకు పండించుకునే సందర్భంలో నీలం తుఫాను ద్వారా పూర్తిగా నష్టపోయిన రైతాంగం మళ్ళీ దుక్కు దున్నుకుని మళ్ళీ నారు వేసుకుని మళ్ళీ తర్వాత పొగాకు నారును ఊర్చుకోవడం జరిగింది। ఒక విధంగా నీలం తుఫాను ప్రకృతి విపత్తు ఒక విధం అయితే మరొక రకంగా నేడున్న ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యంగా రైతాంగానికి ప్రత్యేక బడ్జెట్ అనో లేదా రైతాంగానికి నాణ్యమైన కరెంట్ అనో ఈ పేపర్ల ద్వారా మీడియా ద్వారా చూస్తున్నాం తప్ప వాస్తవంగా రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి ఇక్కడ కనబడలే। రోజు కనీసం 7 గంటల కరెంట్ ఇవ్వాలనే కాన్సెప్ట్ ఉన్నప్పటికీ 2 గంటలు 3 గంటలు ఇచ్చి రైతాంగాన్ని మోసం చేయడం మరి ముఖ్యంగా వేసుకున్న పంటలు ప్రస్తుతం ఎండిపోయే పరిస్థితి ఉందంటే దీనికి కేవలం ప్రభుత్వం తప్ప మరో కారణం కాదని రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారు। ముఖ్యంగా రైతాంగం ఎవరైతే ఉన్నారో పంట చివరి దశకు వచ్చే సందర్భంలో కరెంటు లేకపోతే ఆ పంట ఎండిపోయిన రైతు ఇంతకాలం అప్పులు తీసుకొచ్చి ఈ పంటానికి పంటకు సంబంధించి పెట్టుబడి పెట్టిన ఈ రైతు ఇప్పుడు ఈ పంట అందుబాటులోకి రాకపోతే అతని పరిస్థితి కానీ అతని కుటుంబ పరిస్థితి కానీ
अलगे मार्केट परस्थित यानी प्रतीदी चाल चिन्नाभिन्नमे परस्थित इलांट परस्थित राष्ट्र में उतम मंत्री केन्द्र मंत्री अंदर केवल मध्य एलक्षन फेवर तो बतक तप वो मरक कार्यक्रम यदी चपटे संक्षेम कार्यक्रम के संबंधी यह व्यवसायन की संबंधी विद्युत विद्युत धर्ना चुनाव रैतल की तेलुगु देशम पार्टी तरफ पूर्ति मदत करंट ए शिफ्ट बी शिफ्ट रूम शिफ्ट कभुत्म इव जरूर ए शिफ्ट उदय मूड नर नीचे पद नर वरक बी शिफ्ट पद नर नीचे ईद नर वरक इव्वा ये शिफ्ट मूड नर की स्टार्ट आरंट करंट आपे मल् करंट उड़ा मल्ल रात्रि पद इंटी पन्न वरक रे गंटल मतमे इव जरूर मरी टाइम कूली तुटे जरगे समस्या का आ रे गंटल को लेन इंका पगल ए शिफ्ट पगल करंट ले इंका बी शिफ्ट विषयान पद नर की इव्वा करंट गंट नर रे गंटल इच्छी मल्ल दी रात्रि रे गंटल इव जरूर आ रात्रि करंट का दादापू पद रोजल पगट पूट गंट नर रे गंटल गंट नर रे गंटल चला इबंध पड़ता मरी गत चंद्रबाबु नायडु चेप्पिन करंट वैर्ल मीद बट्टलारेसुकुने परिस्थिति ఈ రోజున కనిపిస్తుంది మరి ఇక్కడ మన మెట్ట ప్రాంతంలో బేరన్ పంట చాలా ముఖ్యమైన పంట మరి బేరన్ పంట వేసేటప్పుడు లైలా తుఫాను గానివండి ఇంకో తుఫాను గానివండి దాని వల్న నష్టపోయి ఏదో చేయలే లేసిని అని చెప్పేసి తరుకున తరుణంలో ఈ రోజున తల్లిచ్చునే పరిస్థితిలో రైతులు కనపడలేదు ఈ ప్రభుత్వం గుడి ప్రభుత్వం రైతుల గోడు ఇనిపించుకునే పరిస్థితి లేదు బేరన్ మొక్కజన్న వరి చెరుకు పంటలు ఎండిపోయి రైతు నాశనం అయిపోయి ఇప్పుడే మన రాంకృష్ణ గారి మాట అన్నా మాకు కరెంటే వద్దు బాబు మాకు కరెంట్ తీసేయండి మే చేలు ఎండిపోయిని ఆ చేలు చూసి మే బాధపడాల్సి వస్తుంది మా బాధ తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఆయన కరెంట్ వద్దనే పరిస్థితికి రైతులు వచ్చారు।